హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక క్రేజీ మూవీ షూట్ లొకేషన్ అయితే చేయబోతున్నాము. సో ఫస్ట్ టైం ఈ మూవీ షూట్ లొకేషన్ చేయడము. 90s బయోపిక్ సిరీస్ ఉంది కదా, ఆ సిరీస్ షూట్ లొకేషన్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ కామెడీ, అసలు మంచి మంచి ఎమోషన్ ఉంది, మంచి మంచి కామెడీ ఉంది. 90s పీపుల్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది మన లాంటి వాళ్ళకి, మన చిన్నప్పటి జ్ఞాపకాలు. సో ఆ లొకేషన్ అయితే రీసెర్చ్ చేసిన నేను, ఒక 1 వీక్ నుండి రీసెర్చ్ చేస్తే ఫైనల్గా నిన్న నైట్ 2 లొకేషన్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా దొరికినాయి. ఒకటి వచ్చేసి క్వార్టర్స్, ఇంకొకటి వచ్చేసి మెయిన్ స్కూల్ కదా, అది వేరే కాడ, ఇది వేరే కాడ. సో ఫైనల్గా రెండు ప్లేస్లు అయితే కన్ఫామ్గా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే దొరికింది. సో అక్కడికైతే పోతున్నాం ఇప్పుడు. ఆ లొకేషన్స్ వచ్చేసి ఒకటేమో బిహెచ్ఎల్, అది మన లింగంపల్లి దగ్గర, ఇంకొకటేమో ఇక్కడ మనకు దగ్గరనే మలక్పేట. సో ఆ ఇల్లు మొత్తం మలక్పేట క్వార్టర్స్లో అయితే షూట్ చేసారు. స్కూల్ వచ్చేసి స్కూల్ సెటప్ అంతా బిహెచ్ఎల్లో. సో ఫస్ట్ అయితే మలక్పేట్కి వెళ్ళి అది మొత్తం కవర్ చేసుకొని అక్కడ నుండి బిహెచ్ఎల్కి వెళ్ళి స్కూల్ కవర్ చేద్దాం. సో అదే మ్యాటర్, వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తవారైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముస్లాంబాద్కి వెళ్ళాక వీడియో అయితే స్టార్ట్ చేస్తా. సో అదే మ్యాటర్, లెట్స్ గో. సో ఫస్ట్ వీడియోలోకి పోయే ముందే ఒక లైక్ వేసుకోండి. జస్ట్ ఇప్పుడే ముస్తరాంబాద్ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయినాము. సో కిందికి వెళ్ళి ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎట్లా పోవాలో చూపిస్తా. వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో ఇది ముస్తరాంబాద్ మెట్రో స్టేషన్, పక్కన ఉంది కదా సందు, అటు సైడ్ గల్లీలోకి వెళ్ళాలి స్ట్రేట్. సో అట్లా 350 మీటర్ అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ హోటల్ నుండి ఈ గల్లీలోకి స్ట్రేట్కి వెళ్ళాలి. స్ట్రేట్కి వెళ్ళి అటు రైట్ ఫోర్త్ రైట్ ఉంది. సో కన్ఫామ్గా తెలియదు, అక్కడికి పోయినాక చూపిస్తాను నేను. ఇప్పుడైతే స్ట్రేట్ వెళ్తున్నాం. ఇటు నుండి స్ట్రేట్గా వచ్చినాం కదా మనము. సో ఇటు రాగా ఇక్కడ రైట్ సైడ్ థర్డ్ రైట్, ఇంకా ఇల్లు గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి. ఇక్కడ మర్రి చెట్టు లాగా ఒకటి షూట్ లొకేషన్ ఉంటుంది కదా, స్ట్రైట్ వెళ్ళండి. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తా, కార్స్ ఉన్నాయి కదా, కార్స్ నుంచి లెఫ్ట్ కనిపిస్తాయి. కార్స్ నుంచి లెఫ్ట్ కర్మల్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, స్ట్రైట్ అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో అది మ్యాటర్, అక్కడ కార్స్ ఉన్నాయి కదా, అవి అక్కడ. సో అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనది లొకేషన్. ఇంకా సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 1 టు 2 మినిట్స్లో అక్కడ ఉంటాం. సో ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, ఇవన్నీ గవర్నమెంట్ క్వార్టర్సే. 5 to 6 మూవీస్ అయితే ఇదే లొకేషన్లో కవర్ చేసారు. అవి ఏమేమి మూవీస్ ఏంది ఎక్కడెక్కడ తీసారు అనేది కరెక్ట్ లొకేషన్కి వెళ్ళాక చెప్తా. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు స్ట్రేట్ వచ్చినాం కదా, ఇక ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ గోడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము. ఇవన్నీ క్వార్టర్స్ షూట్ లొకేషన్స్కి యూజ్ చేసే క్వార్టర్సే. సో అక్కడ అనిపిస్తుంది కదా చెట్టు, బుధవాటిరా సూర్య వెబ్ సిరీస్ కూడా అక్కడనే. ఆ చెట్టు కిందనే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ చేశాడు కదా. సో అదే ప్లేస్ అన్న అన్న, ఇక్కడ #90s షూట్ లొకేషన్ జరిగింది కదా, అది ఇల్లు ఎక్కడ అన్న? అవునవును, క్రీమ్ కలర్. ఓకే, అదేనా? బ్లూ కలర్ పెయింట్ కనిపిస్తుంది. అవును, ఓకే అన్న. 90 ml జరిగింది. 90 ml ఇదా, ఇదా ఈ ఇల్లా, ఈ ఇల్లా, ఈ రెండిట్లో ఏదో ఇదా. ఇంకో ఇది 90 ml వాళ్ళ హీరో వాళ్ళ ఇల్లు అనమాట. నాని ఇది కూడా షూట్ లొకేషన్. సాంగ్ ఏదో జరిగింది. నేను లోకల్, ఇక్కడ డ్యాన్స్. ఇప్పుడు మనం వచ్చిన లొకేషన్స్లోనే చాలా మూవీస్ అయితే కవర్ అయినాయి, అంటే ఇక్కడే షూట్ చేశారు అనమాట. ఫస్ట్ వచ్చేసి మజిలీ, మజిలీ అయితే 50% షూట్ ఇక్కడే. కుమారు 21 F, ఇంకా 90 ml, జెర్సీ కూడా కొన్ని సీన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు 90s బైపిక్. సో ఇల్లు కూడా కన్ఫర్మ్ అయింది అదే అని. సో ఒకసారి వెళ్ళి చూద్దాము ఏముంది అనేది. ఏదన్నా మంచి మన వచ్చింది గుంటూరు రోడ్, అది కూడా ఇక్కడేనా? సో అది ఎన్ని లొకేషన్స్ అయితే ఒకటే ప్లేస్లో తీశారు. ఇప్పుడైతే షూట్ జరిగినా ఇంటి దగ్గరికి వచ్చినాము, కానీ లోపలికి అలో చేస్తారో చేయరో తెలియదు. సో బయట నుండి అయితే చూపిస్తాను ఫస్ట్. బయట నుంచి చూపించాక లోపలికి వెళ్ళి అడుగుదాము వాళ్ళకి, ఓకే అంటే లోపల చూపిస్తాం. ఇల్లు ఉంది కదా, ఇదంతా షూటింగ్కి యూజ్ చేసుకున్నారంట, అంటే కొన్ని క్లిప్స్ అందులో, కొన్ని క్లిప్స్ ఇందులో. సో అట్లా యూజ్ చేసారంట. నేనైతే ఇదే ఇల్లు అనుకున్నా, ఎందుకంటే లోపల ఒక చిన్న గేట్ ఉంటుంది వాళ్ళ ఎంట్రీ బయటకు వచ్చేది. సో ఇక్కడ లొకేషన్ ఐడియా ఉందా? సైడ్ నుంచి
మౌలి ఇప్పుడు టవల్ కట్టుకుంటూ ఊరికొస్తాడు కదా, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిందని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ సీన్ అయితే ఇక్కడే జరిగింది మొత్తము. సో ఇక్కడ నేను సైడ్కి పిక్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. సో ఈ సీన్ అంతా ఇక్కడే. A few moments later. సో ఫైనల్ గా ఇంటిలో బయటకు వచ్చేసినాము. ఇదే ఇంట్లో మొత్తం షూట్ అయితే జరిగింది. సో దాని ఎంట్రన్స్ ఇది, అండ్ వాళ్ళు బయటకు వచ్చే షార్ట్స్ కొన్ని అయితే అవతల ఇంట్లో అయితే చూసారంట. సో ఫస్ట్ అయితే లోపల మొత్తం కవర్ చేద్దాము. సో లోపల వాళ్ళు వండుకున్నది ఆ ఇల్లు, ఆ మెయిన్ హాల్ ఉంటుంది, ప్లస్ బయట చైర్ వేసుకొని కూర్చుంటాడు కదా, అదంతా లోపల దీని లోపల. సో ఇదే ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళాక చూద్దాం. సో ఇదే ఎంట్రన్స్. సో మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే మూవీలో ఈ డోర్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఇదే ఆ ఇల్లు అన్నమాట. సో ఇదే ఎంట్రన్స్ లాగా వాళ్ళు వాడుకున్నారు. సో ఇదే హాల్ లాగా వాడుకున్నారు, అక్కడ చైర్ వేసుకొని కూర్చోడము, ఇక్కడ పేపర్స్ సైన్ చేస్తారు కదా, కరెక్షన్ చేస్తారు కదా. సో అదే ఈ సీన్, ఇక్కడ వాళ్ళ చుట్టాలు రావడము, అంతా జరిగే సీన్ సీన్స్ మొత్తం ఇక్కడనే. అండ్ సో ఇక్కడ కూడా చూడవచ్చు మన మౌలి బ్రో ఇక్కడ లాస్ట్కి తక్కువ మార్క్స్ వచ్చినా నిలబడతాడు కదా. సో అదే ఈ లొకేషన్. అండ్ ఇక్కడే మౌలి బ్రో క్రికెట్ ఆడడానికి పోతుంటే వాళ్ళ తమ్ముడు విండోస్ నుంచి పిలుస్తాడు కదా, మా అమ్మాయి వాళ్ళు పోతున్నారు డబ్బులు ఇస్తారు ఇంట్లోనే ఉండు అని. సో ఆ షాట్ అయితే ఈ కిటికీ దగ్గరనే షూట్ చేశారు. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. సో ఇప్పుడైతే ఇంటిలో పడికి పోతున్నాము. ఇదే ఇంట్లో షూటింగ్ అయితే జరిగింది కంప్లీట్గా. వాళ్ళు యూజ్ చేసుకున్న బెడ్రూమ్ అండ్ హాల్ అది కిచెన్. సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ టీవీ అరేంజ్ చేశారు షూట్లో అయితే. సో ఇప్పుడు ఇది ఓన్ హౌస్ కాబట్టి వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ కూర్చోవడము, ఇక్కడ ఒక టేబుల్ ఉండేది, సో అక్కడ షూట్ అయింది. లోపల వచ్చేసి కంప్లీట్గా కిచెన్గా యూజ్ చేసుకున్నారు. అండ్ అది ఇల్లు చూడొచ్చు. ఇప్పుడైతే కిచెన్లోకి పోతున్నాము. సో ఇదే కిచెన్ సెటప్, రియల్ కిచెన్ ఇది. సో అందులో ఇక్కడే వంట వండడము, బజ్జీలు వేయడం లొల్లవుతుందా. సో ఇక్కడే ఉప్మా చేసేది. ఇంట్లో ఇక్కడ టీవీ పెట్టడం వాళ్ళు అట్లా చేసుకున్నారా, అంటే వాళ్ళు చేసుకున్నారా, అంటే కొంచెం పాత దానిలా చూపించారు ఇల్లు, అంటే అది వాళ్ళు సెటప్ చేసుకురా అట్లా, అంతేనా? దాని తర్వాత మీరు ఇట్లా మళ్ళీ అరేంజ్ చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏదో ఇల్లు అన్నారు సైడ్, అంటే బయట నుంచి ఆ ఇల్లా అవతల దాకా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అది కంప్లీట్గా లోపల చూపించిన, అండ్ ఇప్పుడు బయట పక్కన అంట. సో అది కూడా చూపిస్తాం. ఫస్ట్ అడిగితే ఒప్పుకోరేమో అనుకున్నా, కానీ అడిగిన వెంటనే ఏమనలేదు, జస్ట్ ఓకే అమ్మ తీసుకోండి అని అన్నారు. సో కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది, అంటే షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఆ ఇల్లును చేంజ్ చేసుకున్నారు. సో తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇచ్చేసి వెళ్ళారంట. కొన్ని బయటకు వచ్చే సీన్స్ ఇదే లోపల తీసారంట. సో అది చూద్దాం ఒకసారి, ఇక్కడ నుంచి చూపిస్తే చూడండి. ఇక్కడ ట్రై చేసిన బట్ లోపల అయితే ఎవరు లేరు. సో మొత్తం డోర్ వేసేసి ఉంది. సో చూడొచ్చు. సో ఇక్కడే వాళ్ళు బయటకు వచ్చే సీన్స్ అయితే తీసారు అనమాట. ఇక్కడ ఇది ఒకటే కాదు, మజ్జిలి ఇంతకుముందు చెప్పిన కదా, మజ్జిలి అయితే 50% అయింది. సో దాని గురించి ఎక్కువ స్టడీ చేయలేదు కాబట్టి ఎక్కడెక్కడ అయిందో ఎగ్జాక్ట్గా చెప్పలేను. బట్ లొకేషన్స్ అయితే ఇవే, మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఏమేమి జరిగినాయి, ఏమేమి షూట్ అయినాయి మొత్తం తెలుస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్గా ఇల్లు వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చూపించేది ఇంకా స్కూల్ ఉంది కదా. సో స్కూల్ ఇక్కడ కాదు, అది ముందు చెప్పిన కదా బిహెచ్ఈఎల్. సో ఇప్పుడు మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి ఆ షూట్ లొకేషన్కి వెళ్ళి అది కవర్ చేస్తాయి. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అవుతుంది, 11:00 స్టార్ట్ అయితే ఇప్పుడు 1:40 ఇల్లు అయిపోయింది. ఇక్కడే సూర్య వెబ్ సిరీస్ మొత్తం అది షాప్లో యూజ్ చేసుకుంటారు, ఇక్కడ కూర్చుంటారు.
మస్తు షూటింగ్లు జరిగినాయి. అవును చాలా అయినాయి. కుమార్ 21F, మజ్జిలి, కుమారి 21F హాల్స్ సీన్ గీనే జరిగింది. ఇదే అంట ఈ ఏరియానే కదా, ఇదే జాలి కదా. అవును అదే అదే ఇది ఈ ఏరియా. కానీ బాగా యూజ్ చేస్తుర్రు ఈ ఏరియాని, కానీ మంచిగా ఉంది. మళ్ళా క్వార్టర్స్ అంటే ఒక పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎట్లుంటాయి అనే ఏరియా పర్ఫెక్ట్ సెట్ అయింది. అవునవును చెట్టు గీది గద్దెనా, గద్దె అనేది లేదు. ఈ షూటింగ్ వేసిన వాళ్ళు ఈ కాలనీలకి ఇచ్చిరనమాట అమౌంట్. ఓకే ఓకే, గద్దె అనేది స్తంభం అని చెప్పి సినిమా వాళ్ళకి చెప్తే చేపించి అట్లనే పెట్టేసింది. యాక్చువల్లీ మజిలి సినిమా షూటింగ్ కి ఈ గద్దె కట్టిన తర్వాత పైన మెడికల్ షాప్ అవన్నీ పెట్టింది. దీనిపైన దీనిపైన బోరింగ్ ఉందా? గోడ. ఓకే గోడ. సో అక్కడ బోరింగ్ ఉంది కదా, అదే మన సమంత మజిలి సినిమాలో బోరింగ్ కొట్టే సీన్. అది ఇక్కడే అంట, బోరింగ్ లేదు పైన. అవును ఇక తీసేసారు, అది సెటప్ వేసారు ఏమో అప్పుడు. ఓహో ఇలా ఇల్లు కూడా చూపిస్తాం. ఇది హీరోయిన్ వాళ్ళ ఇల్లా. ఓకే హీరో ఎదురెదురుగా ఉంటాయి ఇదే అనుకుంటా. ఇగో ఇది మజిలి సినిమాలలో నాగ చైతన్య వాళ్ళ ఇల్లు ఇదే సెటప్. ఆపోజిట్ ఏమో సమంత వాళ్ళది. ఇది ఇదే ఇదే ఇక్కడేగా మొత్తం వాళ్ళ గొడవ రోడ్ల, ఇదే రోడ్ కదా. ఓకే పర్ఫెక్ట్. అంటే మనకే తెలియకుండా మన ఏరియాలకి మన ప్రింటింగ్ ప్రెస్ కాలనీ కూడా ఇదే. ఇట్లా బ్లాక్స్ డివైడ్ చేసారు అన్నమాట. ఇది రైల్వే క్వార్టర్స్, ఇది కాదా? ఇది కాదు, రైల్వే క్వార్టర్స్ సికింద్రాబాద్. కూల్ ఒక్కటి కవర్ చేస్తే లాగ్ అయిపోతుంది. సో ఇదంతా మహానటిలో సమంత వాళ్ళు ఉన్న ఇల్లు అంట ఇది. సో ఈ బస్టాప్ సైడ్ మొత్తము ఇక్కడే అంట. ఈ అంకుల్ కూర్చుండు కదా, ఇదే ఏరియాలో ఆ బస్టాప్ సెటప్ వేసారంట. ఓకే అన్న. ఓకే బ్రో. ఓకే బాయ్. ఏమైనా మర్చిపోయినామా చూసుకో? ఏం లేదు, బ్యాగ్లో. ఓకే బాయ్ అన్న. థ్యాంక్స్ అన్న. సో అన్న వాళ్ళు అయితే మెట్రో దగ్గర దింపారు, అనుకోకుండా అక్కడ పరిచయం వెళ్ళి మంచిగా మాట్లాడినారు. అండ్ సో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. సో ఇప్పుడైతే స్కూల్ లొకేషన్కి మనము మియాపూర్కి వెళ్ళి అక్కడ నుండి వెళ్దాం. ఫస్ట్ అయితే మియాపూర్కి వెళ్ళాలి. సో ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. స్కూల్ లొకేషన్ బ్లాగ్ వచ్చేసి పార్ట్ 2లో చూపిస్తా, ఎందుకంటే ఇప్పటికే లెంత్ అనేది చాలా ఎక్కువైంది. సో అది మ్యాటరు. ఈ వీడియో ఎవరైనా కొత్త చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో పార్ట్ 1 అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేనే పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తా. లేట్ ఏం పట్టదు అసలు. పార్ట్ 1 చూసిన వాళ్ళందరూ పార్ట్ 2 కూడా తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.